Hi friends, welcome to my channel Telugu Study Hub. ఈ వీడియోలో మనం తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతాయా లేదా అనే వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా నేను చేసే మరిన్ని వీడియోల యొక్క సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది. మరేమాత్రం లేట్ చేయకుండా వీడియో టాపిక్లకు వెళ్ళిపోదాం. తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న కోవిడ్ 19 కేసెస్ వల్ల ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ క్యాబినెట్ వారు నిన్న మీటింగ్ ఏర్పాటు చేసి సిబిఎస్ఈ 12th ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ఫాలో అవుతూ రాష్ట్రంలో సీఎం కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారిని సెంట్రల్ గవర్నమెంట్ ఫాలో అవుతున్న గైడ్లైన్స్ని ఫాలో అవుతూ రాష్ట్రంలో ఉన్న సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని ప్రమోట్ చేయాలని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అయితే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ క్యాన్సిలేషన్ కోసం 2 లేదా 3 ఆప్షన్స్ను పరిశీలిస్తున్నట్లు మనకు తెలియడం జరిగింది. ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇచ్చే గ్రేడింగ్ విధానంలో వారు సాధించిన ఫస్ట్ ఇయర్ గ్రేడ్స్ని ఆధారంగా చేసుకొని ఈ సెకండ్ ఇయర్లో వారికి గ్రేడ్స్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఆలోచిస్తున్నట్లు మనకు తెలియడం జరిగింది. ఈ ఇయర్లో మనకు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసి మనకు దాదాపు 480,000 మంది ఈ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకు ఈ 480,000 మంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాయడం జరిగింది. అందులో 288,380 మంది మాత్రమే అన్ని సబ్జెక్ట్స్ని పాస్ అవ్వడం జరిగింది. అప్పుడున్న కోవిడ్ 19 కేసెస్ వల్ల సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మరియు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడం సాధ్యం కాలేదు. అప్పుడు వారందరినీ ప్రమోట్ చేయడం జరిగింది. ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి మాత్రం మినిమం పాస్ మార్క్స్ వేసి వారిని ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా మనకు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసి వారికి వచ్చిన ఫస్ట్ ఇయర్ మార్కులు ఆధారంగా చేసుకుని సెకండ్ ఇయర్లో గ్రేడ్స్ ఇచ్చి వారిని ప్రమోట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడం జరిగింది. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.